శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీకాంత్ చెప్పండి, నేడు బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పెద్దపల్లి గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తానికి ఈ సభకు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లయితే చేస్తున్నారు. కేటీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ కూడా బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు బెల్లంపల్లి పర్యటన అనంతరము పెద్దపల్లి జిల్లా రామగుండము ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే మొదటగా 3 గంటల ప్రాంతంలో నూతనంగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ భవన ప్రారంభించిన అనంతరం ఆయన 3-4 గంటల ప్రాంతంలో ఉదరకణిలు గాంధీనగర్ లో గల పైలాన్ ఆవిష్కరణ, అనంతరం మున్సిపల్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. 4:30 తర్వాత సింగరేణి స్టేడియం లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే రామగుండం నవ నిర్మాణ సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లయితే పూర్తి అయ్యాయి. అయితే ఇందుకు గాను ఈ ప్రతిపక్షాల నేతలను, విద్యార్థి సంఘ నాయకులను ముందస్తుగా అరెస్టులు, నిన్న రాత్రి నుంచి కూడా ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ శ్రేణులతో పాటు ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు ఉంటారో పెద్దపల్లి జిల్లాలో సైతం అందరినీ ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు పెద్దపల్లి పోలీసులు. నిన్న రాత్రి నుంచి కూడా అరెస్టుల పర్వం అనేది కొనసాగిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే, అంటే ఇది కొత్తేమీ కాదు, కేటీఆర్ ఏ జిల్లాలో పర్యటించినా కూడా ప్రతి చోట కూడా ముందస్తు అరెస్టులు అనేటివి సర్వసాధారణము. అయితే అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గోదారకని, రామగుండ, పెద్దపల్లి ప్రతి చోట కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థి నాయకులకు కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు శిరీష. రైట్, సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సభలో ఎంత మంది పాల్గొనే అవకాశం ఉంది? భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. నవ నిర్మాణ రామగుండం నవ నిర్మాణ సభ పేరుతో భారీ, మన విజువల్స్ లో చూడొచ్చు, భారీ బహిరంగ ఏర్పాటు చేయబడుతున్నారు. దాదాపు 50,000 పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడానికి ముందస్తు ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. 3 గంటల ప్రాంతంలో గోదావరి రామగుండం పరిశ్రామిక ప్రాంతానికి కేటీఆర్ చేరుకున్నారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి 4:30 గంటల ప్రాంతంలో సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ఎన్నికల క్యాంపెయిన్ గా కూడా చెప్పొచ్చు. పర్యటనలు అంటే ప్రతి నేత పర్యటనలు కూడా ఇప్పటి నుంచే ప్రారంభమై ఎన్నికల ఎండాకాలంతో పాటు ఎన్నికల వేడి కూడా మొదలైందని చెప్పవచ్చు శ్రీదేశ. థ్యాంక్ యూ శ్రీకాంత్. పార్టీ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులను, విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రాక్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్రపాండ్